సక్సెస్ మీట్కి వచ్చిన పత్రికేయులందరికీ, వేదికపై ఉన్న అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. తర్వాత మన చిత్రం చాలా బాగా ఆడుతుంది. ఇప్పుడంతా ఒక చిత్రం బాగా ఆడుతుంది చెప్పుకోవడమే చాలా రేర్గా అయిపోయింది. సో బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ సక్సెస్ఫుల్ మూవీ అని చాలా గర్వంగా ఉంది ఈరోజు. సో ఈ సక్సెస్ఫుల్ మీట్ అంటేనే ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలని చెప్పుకోవడమే. టు స్టార్ట్ విత్, నన్ను ఈ తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయించిన శ్రీ కోడి రామకృష్ణ గారికి నా కృతజ్ఞతలు. తర్వాత ఈ చిత్రం గురించి చాలా బాగా రాసిన పత్రికేయులందరికీ, తర్వాత 35 సంవత్సరాలుగా మంచి చిత్రం ఎప్పుడిచ్చినా మేము చూస్తాం అని ఆదరించిన మన ప్రేక్షక మహాశైలకి, అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఇక మన టీం అని వస్తే ఇక్కడ చాలామందికి థ్యాంక్స్ చెప్పవలసి ఉంది. ఈరోజు చిత్రం ఇంత బాగా మంచి పేరు వచ్చింది, బాగా సక్సెస్ అయింది అని చెప్పుకోవాలంటే దానికి ముఖ్య కారకుడు ఈ చిత్రం నిర్దేశకుడు మన ఆండ్రూ గారు ఆయన. సో నాకు ముందు కథ చెప్పినప్పుడు ఎలా ఉందో అంతకన్నా బాగా తెర మీద దాన్ని ప్రజెంట్ చేశాడు అతను. అండ్ ఈరోజు జనం చెప్పుకుంటున్నారు చిత్రం చాలా బాగుంది, దాన్ని ఇట్స్ లైక్ స్క్రీన్ ప్లే చాలా గమ్మత్తుగా ఉంది, ఒక్కొక్క సీన్ కూడా ముందు ఏం జరుగుతుందో మనం చెప్పలేకపోతున్నామని. అంత దీనికంతా కారకుడు డైరెక్టర్. సో ఆయనకి నా కృతజ్ఞత. అండ్ ఇలాంటి ఒక కథని ఎన్నుకోవాలి, ఇలాంటి ఒక డైరెక్టర్ని మనం సెలెక్ట్ చేయాలి అని సెలెక్ట్ చేసిన మహానుభావుడు మన విజయ్ ఆంటోనీ గారు. హీరో ఈజ్ వండర్ఫుల్ గాయ్. ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్, ఎ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. సో ఆయనకి నా కృతజ్ఞతలు. ఆ తర్వాత ఈ చిత్రంలో యాక్ట్ చేసిన మన హీరోయిన్ ఆషిమ గారు, నాతో ఏ ఒక రొమాంటిక్ సీనో లేకపోతే సాంగ్స్ ఏమీ లేదు, అయినా చాలా శ్రద్ధగా ఊరికే ఏదో వచ్చి ఒక హీరోయిన్లో వచ్చి ఒక సినిమాలో యాక్ట్ చేసి వెళ్ళిపోవటం అనేది కాకుండా చాలా శ్రద్ధగా ఒక్కొక్క సీను ఒక్కొక్క డైలాగు ఎలా చేయాలి అని ప్రతి ఒక్కరిని పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరినీ వాళ్ళ సలహాలు తీసుకుంటూ పిక్చర్ అయిన తర్వాత కూడా అంత శ్రద్ధగా ప్రతి ఒక ప్రెస్ మీట్కు ప్రతి దానికి వచ్చి పిక్చర్లో ఇప్పుడు మంచి పేరు తెచ్చుకున్న అమ్మాయి కూడా నాకు నా కృతజ్ఞతలు. అండ్ మెయిన్ మన టెక్నికల్ టీమ్ అని వస్తే అనదర్ హీరో ఆఫ్ ద మూవీ మన మ్యూజిక్ డైరెక్టర్, నా పేరు యాక్షన్ కింగ్ అని ఉండింది, ఆయన కింగ్ తీసేసుకున్నాడు ఇప్పుడు, సైమన్ కింగ్ అని పేరు పెట్టుకున్నాడు. సో హీస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్ చిత్రానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ అంత బాగా చేశాడు. సో హీఈస్ లైక్ వన్ ఆఫ్ ద పిల్లర్ ఆఫ్ ద మూవీ అని చెప్పుకోవచ్చు. అండ్ ముఖేష్ అని ఈ చిత్రం కెమెరామెన్, రాలేదు ముఖేష్. అండ్ కెవిన్ ఆర్ట్ డైరెక్టర్ వినోద్, వీళ్ళందరూ దే హావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. వీళ్ళందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. తర్వాత ఈ మహానుభావుడు నాతో తెలుగు బాగా భాష తెలుగు ట్రాన్స్లేట్ చేసి తమిళ్ చాలా బాగా, హీ హాస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్ డైలాగ్స్ అంతా అతనే. అండ్ నా వాయిసే నేను ఈ సినిమాకి డబ్బింగ్ కూడా నేనే చేశాను. అంటే ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో యూనో అందరూ ఒక టీం వర్క్ అని మనం ఏం చెప్తాం ఒక్కొక్కసారి చెప్పుకుంటాం, బట్ రియల్గా వాళ్ళ
వర్క్ని అంత శ్రద్ధగా చేసి ఈరోజు సినిమాకు మాత్రమే కాదు, ఒక సినిమా బాగుంది అంటారు, తర్వాత అడిగితే సినిమాలో హీరో, తర్వాత నా క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ అందరికీ ఒక ఈక్వల్గా అప్రిసియేషన్ వస్తుందంటే దట్ ఈస్ రియల్ సక్సెస్ అని నా ఫీలింగ్ అండి. సో ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెప్పుకోవడం తెలుస్తుంది. అండ్ మెయిన్ అంజయ్య గారు ఈ చిత్రం వచ్చి ప్రజెంట్ చేశారు, అండ్ బాగా పబ్లిసిటీ చేసి మంచి మంచి థియేటర్లు ఎన్నికలు చేసి ఈస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ అగైన్ సక్సెస్ ఎప్పుడు మనకి డబ్బులు వస్తుంది ఇదంతా డిఫరెంట్ థింగ్, బట్ ఒక ఆర్టిస్ట్కో టెక్నీషియన్స్కో అందరూ వచ్చి ఒక అప్రిసియేషన్ అనేది ఉంది కదా, దట్ ఈస్ లైక్ నథింగ్ లైక్ దట్. అండ్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ సక్సెస్ఫుల్ మూవీ అనేది చాలా గొప్ప విషయం ఈరోజు. అండ్ ఈ రోజుల్లో ఒక సినిమా బాగా ఆడితే ఇక్కడ మాత్రమే కాదు, మన భాషల్లోనే మాత్రం కాకుండా అన్ని భాషల్లో, ప్రపంచంలో చాలా ప్లేసెస్లో ద మూవీస్ విల్ బి రిలీజ్డ్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ అవుతుంది. అండ్ అగైన్ ఒక సినిమా బాగా హిట్ అయితే ఆ ప్రొడ్యూసర్ బాగా పెడతాడు, ఆ ప్రొడ్యూసర్ బాగా పెడితే ఈరోజు ఇంకా 60 థియేటర్స్ ఈరోజు నుంచి ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. సో ఇట్స్ ఎ వెరీ నైస్ ఫీలింగ్. సో ఒక పిక్చర్ బాగా పెడితే ప్రొడ్యూసర్ బాగా పెడతాడు, ఆయన బాగుంటే నెక్స్ట్ మళ్ళీ సినిమాలు తీస్తాడు, సినిమాలు తీస్తే చాలామందికి పని దొరుకుతుంది. అండ్ అగైన్ ద సేమ్ థింగ్ విత్ ద డిస్ట్రిబ్యూటర్స్ ఆల్సో, యాక్టర్స్ ఆల్సో. సో ఇలాగా ఇట్స్ ఎ వెరీ నైస్ ఫీలింగ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ ఎ సక్సెస్ఫుల్ మూవీ. అండ్ నేను 160 మూవీస్ అయిపోయింది, ఇప్పుడు కూడా ఐఎమ్ లైక్ సో ఎక్సైటెడ్ యూనో టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ విత్ యంగ్ స్ట్రీమ్ ఆఫ్ యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్. ఇట్స్ రియలీ వెరీ వెరీ నైస్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ప్రెస్ అగైన్. అండ్ నా అభిమానులకు కూడా నా కృతజ్ఞతలు. దట్స్ ఇట్, థ్యాంక్ యూ సో మచ్.